నిన్న మన కొన్ని విషయాలు నేను లేవనెత్తిన. బీజేపీ ఈరోజు కుట్ర చేస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తున్నారు. అందుకే రిజర్వేషన్లు రద్దు చేయొద్దని నేను లొల్లిబెట్టి కొట్లాడితే నిన్నటికి నిన్న ఢిల్లీ పోలీసులతోని ఢిల్లీలో కేసు కట్టి గాంధీ భవన్ కు ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాడు. నేను అడుగుతున్న మా యువకుల్ని, 10 ఏళ్ళు చంద్రశేఖర్ రావు ఇట్లనే కేసులు పెట్టిండు, కార్యకర్తల్ని కొట్టిండు, మన ఆస్తులు విధ్వంసం చేసిండు. మన కార్యకర్తల ప్రాణాలను చంద్రశేఖర్ రావు పొట్టన పెట్టుకున్నాడు. చూసిండ్రు మన కార్యకర్తలు ఓపిక నశించి మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో చంద్రశేఖర్ రావును బండ కేసి కొట్టిండ్రు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిండ్రు. మరి మా కార్యకర్తలు అనుకుంటున్నారు చంద్రశేఖర్ రావు కథం అయింది కాబట్టి ఆట మొత్తం అయిపోయిందని. ఆట అయిపోలే నాయన, ఆట సెమీఫైనల్స్ డిసెంబర్లో మనం గెలిచింది, ఇప్పుడు ఫైనల్స్ తెలంగాణ టీం వర్సెస్ గుజరాత్ టీం. తెలంగాణ టీంకు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కెప్టెన్ అయితే గుజరాత్ టీంకు నరేంద్ర మోడీ అమిత్ షా కెప్టెన్. నేను ఇప్పుడు అడుగుతున్న మా 4 కోట్ల తెలంగాణ బిడ్డల్ని, ఈ ఫైనల్స్ లో గుజరాత్ గెలుస్తుందా తెలంగాణ గెలుస్తుందా? తెలంగాణ గెలిపించుకునే బాధ్యత మన తెలంగాణ యువకుల మీద ఉన్నది కదా. అందుకే ఇవాళ నరేంద్ర మోడీ ఈ ఆటలో గెలవలేనని తెలిసి తెలంగాణలో సీట్లు రావని తెలుసుకొని పోలీసులను పంపించాడు. ఆయనకు మొదటి నుంచి అలవాటు ఉంది ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐలను పెట్టి భయపెట్టేది. ఇక వాటి వల్ల కూడా కాలే, ఇప్పుడు ఢిల్లీ పోలీసులను పంపించాడు. నేను అడుగుతున్న మా సోదరులని, మీ రేవంత్ అన్న పోలీసులకు భయపడతాడా? చంద్రశేఖరరావు ఇట్లనే చేసిండు కదా, చెర్లపల్లికి చంచల్ గూడకు పంపించిండు కదా, భయపెట్టాలని చూసిండు కదా, ఊకున్నావా? గోడకు బంతేసి కొడితే ఎంత వేగంగా పోయిందో అంతకంటే వేగంగా వచ్చి చంద్రశేఖరరావును బొంద పెట్టినాం కదా. మరి ఇవాళ బీజేపీ నాయకులు చంద్రశేఖరరావు చేసినట్టే చేస్తారు. నేను మోడీ గారు ప్రసంగం విన్నా, ప్రసంగం మొత్తం నన్ను తిట్టనికన కేటాయించిండా. ఏందుందా, నేను ఎంఏ ముఖ్యమంత్రి అయ్యి 5 నెలలు అయింది, 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా, 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, పెద్ద పెద్ద బాధ్యతలు చేసిన మోడీ గారు ఈ రాష్ట్రానికి వస్తే ఆయన మాట్లాడాల్సింది ఏంది? యువకుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యిండు, ఆడబిడ్డలకు 35 కోట్ల మంది ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు రవాణా కల్పించిండు, నేను అభినందిస్తున్నాను చెప్పాలి. ఎందుకంటే మా అక్కలకు అంతకుముందు అమ్మగారింటి కోవాలన్నా ఆలోచన చేసేది, ఇప్పుడు అవసరమా పిల్లల ఫీజు కట్టాలని? ఇంటి ఆయనతో కొట్లాడితే అలిగిన మని చూపించాలన్నా అమ్మగారింటికి పోలేని పరిస్థితి. అప్పుడో ఇప్పుడో పిల్లలకు సెలవులు వస్తే యాదగిరి గుట్టకు భద్రాచలం రాములవారిని దర్శించుకోవాలంటే ఇప్పుడు ఎందుకులే సూతంగాని పిల్లలకు పండుగ బట్టలు కొనాలనుకునే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ మా అక్కలను అడుగుతున్న, వేలాది మంది మా అక్కలు వచ్చారు బోనకుండలు ఎత్తుకొని, అక్క ఆర్టీసీ బస్సులో ఉచితంగా పోతలేరా? బాజాబ్తా చెయ్యి చూపిస్తే బస్సు ఆగుతుంది కదా, కావలసిన కాడే దిగుతురు కదా. మరి మోడీ వచ్చి అనాలి కదా, ఆడబిడ్డలకు ఆర్టీసీలో రేవంత్ రెడ్డి బస్సు ఉచితంగా ఇచ్చిండ, మంచి పిల్లగాడు మంచి పని చేసిండు ఆడబిడ్డలకు అనాలి కదా.